దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్య జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం ప్రతిష్టాత్మకమైన నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ గారు మెడికల్ సూపర్టెంట్ నిమ్స్ హాస్పిటల్ గారిని కలవబోతున్నాము నిజామాబాద్ జిల్లాలో ఒక పేద కుటుంబంలో రైతు కూలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని నిమ్స్లో ఒక ఆచార్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు మెడికల్ సూపర్డెంట్ స్థాయికి ఎదిగారు సాధించిన విజయాలేంటి తెలుసుకుందాం నేను చిన్న పల్లెటూరులో పుట్టాను చిన్న విలేజ్ మాది మా నాన్న పేరు ముత్తన్న మా అమ్మ పేరు గంగుబాయి మేము నలుగురు అనదమ్ములము ఒక అక్క ఉంది మాకు చిన్నప్పుడే మా నాన్నగారు మా ఊర్లో ఉన్న పెద్దరెడ్డి దగ్గర పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి ఈ రజాకార్ మూమెంట్ టైంలో వాళ్ళు బాంబే వెళ్ళడం జరిగింది కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాళ్ళు అక్కడ మేము కూడా చిన్నతనంలో నేను మా అన్నయ్యను మే ఇద్దరం బాంబేకి వెళ్ళాము చదువుకున్నాము నేను బాంబేలో నేను ఫిఫ్త్ అయిపోయిన తర్వాత సిక్స్త్ క్లాస్కి నేను నిజామాబాద్కి వచ్చడం జరిగింది నిజామాబాద్లో కిసాన్ నగర్ అనే ఊరు ఉంటుంది చిన్న ఊరు ఉంటుంది ఆ ఊరిలో టెన్త్ వరకు అక్కడ చదువుకున్నాను నేను ఆ తర్వాత టెన్త్ తర్వాత నేను ఆర్మూరు మా తాలూకా హెడ్ క్వార్టర్స్ ఆర్మూర్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఆర్మూలో చదువుకున్నాను ఎంబీబీఎస్కి నేను ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను ఎంబీబీఎస్ జాయిన్ తర్వాత ఎంబీబీఎస్ నేను గాంధీ మెడికల్ లో చేయడం జరిగింది ఆ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నేను నిమ్స్లో నైంటీ వన్లో ఇక్కడ ఒక ప్రోస్ గ్రాజు స్టూడెంట్కి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఈ నిమ్స్లోనే పనిచేస్తూ ఉన్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను నిమ్స్లోనే డిఫరెంట్ హోదాలో ముందు ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను నా చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అక్కడ దాంట్లో పనిచేశాను తర్వాత నేను నైంటీ సెవెన్లో నేను ఫ్యాకల్టీగా ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను అసోసియేట్ నుంచి ప్రొఫెసర్ అయ్యాను నేను ప్రొఫెసర్ కూడా టూ థౌజండ్ నైన్లో ప్రొఫెసర్గా అయ్యాను టూ థౌజండ్ సెవెన్లో సూపర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను నా వైఫ్ పేరు ఏ విజయ నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అమ్మాయి పేరు సింధుజా బాబు పేరు శివకుమార్ నా పెద్ద అమ్మాయి ఈ మధ్యలో ఎంబీబీఎస్ అయిపోయింది అమ్మాయిది ఇప్పుడు ఔసోజన్ చేస్తూ ఉంది నా రెండో అబ్బాయి వాడు ఈ మధ్యలో బీటెక్ అయిపోయింది ఊర్లో చిన్న ఉన్నప్పుడు స్కూల్ స్థాయికి వచ్చినప్పుడు స్కూల్ స్థాయిలో ఒక ఆలోచన ఉండేది మాకు మనం ఏ రోజు కన్నా మనం ఒక పెద్ద ఆఫీసర్ కావాలని ఒక ఆలోచన మాత్రం ఉండేది మనసులో ఏ ఆఫీసర్ అనేది మాకు తెలియదు అప్పుడు ఒక ఆఫీసర్ కావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజులలో మనం మేము తాలూకా హెడ్ క్వార్టర్స్ వెళ్ళినప్పుడు ఆ తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉన్న తహసీల్దార్సే కానీ తా మిగతా వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని చూసి మనం అనిపించేది మనం కూడా ఒక ఆఫీసర్ స్థాయికి ఎదగాలి ఒక కలెక్టర్ని చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆర్డీఓని చూసినప్పుడు అనిపించేది ఎందుకు మనం కూడా చదువుకోవాలి మనం కూడా ఎదగాలనిపించేది ఆ కసి మాకు చిన్నప్పుడు ఉంది ఆ ఆఫీసర్ కావాలనుకున్నాను తప్పితే మేము డాక్టర్ అవుతాను సూపర్ అవుతానని చెప్పి నేను అనుకోలేదు మా తల్లిదండ్రులకు సేవ చేయమని చెప్పారు వాళ్ళు మీరు పది మందికి ఉపయోగపడాలి పది మంది ఉపయోగపడ పడమని చెప్పారు అందుకోసం నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా నేను కమర్షియల్గా నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి అటు వెళ్దామని అనుకోలేదు నేను సర్వీస్ సైడ్ రావదా వద్దాం అనుకున్నాను నా అనుకు నేను అనుకున్న పద్ధతి ప్రకారమే అందుకోసం నేను సర్వీస్ సైడ్లో ఉండిపోయాను ఇప్పటికీ నా ఆలోచన ఒకటే నేను పది మందికి సహాయపడితే చాలు అంతమించి నాకు కావాల్సింది ఏం లేదు నాకు అదే తృప్తిని ఇస్తుంది అదే ఆనందం ఇస్తుంది ఈ రోజు కూడా నేను అదే అనుకుంటాను ఎవరైనా పూ పేదవాడికి నిజంగా వాడికి వైద్యం అవసరం ఉండి మాత్రం వస్తే మేము వారికి సాయం చేస్తే పొజిషన్లో ఉండి సాయం చేస్తే అది చాలా తృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు కావాల్సింది అదే ఎక్కడ ఎవరు చెప్పినా పెద్దలు చెప్తారు మీరు పది మందికి ఉపయోగపడే పని చేయండి అదే మీకు తృప్తిని ఇస్తుందని డబ్బులు సంపాదించినా ఏం చంపించినా రాదని తృప్తి రాదు మా తల్లిదండ్రులకే డెఫినెట్గా ఈ విజయం వాళ్ళకే తగ్గుతుంది మేము ఈరోజు ఈ పొజిషన్లో నుండి సక్సెస్ఫుల్ అవుతున్నామంటే ఖచ్చితంగా ఈ స్థాయికి రావడానికి అమ్మ కారణము ఈ స్థాయిలో నిర్మడానికి భార్య పిల్లల కారణం